సంగం డైరీ కేసులో జైలుకు వెళ్లొచ్చిన నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు. చింతలపూడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. స్వాతి, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా పొంగూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుతం సంగం డైరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాల నరేంద్ర స్వగ్రామమైన పొన్నూరు మండలం చింతలపూడి గ్రామానికి కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు రావడం జరిగింది. ఇటీవలే ధూళిపాల నరేంద్ర సంగం డైరీ కేసులు అక్రమ కేసులు పెట్టి అతన్ని నెల రోజుల పాటు జైల్లో ఉంచిన నేపథ్యం అతను బెయిల్ పైన విడుదల బయటకు వచ్చారు. అయితే అతను జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులను కానీ నరేంద్రను కానీ పరామర్శించేందుకు చింతలపూడి వచ్చారు. చింతలపూడిలోని ఇప్పుడు నరేంద్ర నివాసంలో నరేంద్రతోనూ నరేంద్ర కుటుంబ సభ్యులు అదే ధూళిపాల ఎరయ్య చౌదరి భార్య ధూళిపాల గారి తల్లితో కూడా ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే అక్రమ కేసులకు భయపడొద్దు, అక్రమ కేసులు పెట్టినా కూడా పోరాటం చేద్దాం, పార్టీ అండగా ఉంటుందని కూడా నరేంద్రతో పాటు కూడా నరేంద్ర కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం కల్పించి భరోసా చెప్పారు. పార్టీ మొత్తం కూడా మీ కుటుంబానికి అండగా ఉంటుంది, అందరం కలిసి పోరాటం చేద్దాం, అక్రమ కేసులు ఎదుర్కొంటాం అని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చింతలపూడిలో ధూళిపాల కుటుంబ పరామర్శ అయిపోయిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ హిదాయత్ కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు. కొద్ది రోజుల క్రితమే కరోనాతో హిదాయత్ మృతి చెందిన నేపథ్యంలో కూడా ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించేందుకు కూడా మరి కొద్దిసేపటి వెళ్ళన్నారు. అయితే దాదాపు 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు డెల్టా ప్రాంతానికి పొన్నూరు ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో కూడా తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో ధూళిపాల స్వగ్రామం చింతలపూడి గ్రామానికి చేరుకున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు చింతలపూడికి వచ్చారు. ఆ తర్వాత ఈ 2 ఏళ్ల పాటు ఇటువైపు రాకపోవడంతో కూడా చాలా ఏళ్ల తర్వాత వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ ప్రస్తుతానికి అయితే గుంటూరు చింతలపూడిలోని నరేంద్ర ఇంట్లో చంద్రబాబు వాళ్ళ కుటుంబ సభ్యులతో అయితే పరామర్శ కార్యక్రమం కొనసాగుతుంది. స్వాతి, థ్యాంక్ యూ. సాంబశివరావు. సోషల్ మీడియాలో